ఇది ఒక మంచి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అనుకూలమైన వాతావరణం. ఈ డెడ్ పిచ్ మీద బౌలర్స్ కి అంత హెల్ప్ ఉండదు. టాస్ కి టైం అయింది. లక్ ఎవర్ ఫేవర్ చేస్తుంది. కెప్టెన్ హెడ్సన్ అన్నాడు, కానీ అక్కడ హెడ్స్ పడింది. బ్యాటింగ్ ఎంచుకున్నారని ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ కండిషన్స్ బ్యాటింగ్ ఫేవర్లో ఉంది. ఎవరైతే బ్యాటింగ్ చేయడానికి వచ్చారో ఆ బ్యాట్స్మెన్ మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. బ్యాట్స్మెన్ తన ఖాతాని మంచి బౌండరీతో ఓపెన్ చేశాడు. అది అంత ఈజీగా కనిపించేటట్టు లేదు. ఒక అమేజింగ్ సిక్స్. క్రాక్. ఎప్పుడైతే బ్యాట్ ను వదిలిందో అది షూర్ షాట్ బౌండరీ. వీళ్ళిద్దరూ రన్నింగ్ చూస్తే గాల్లో ఎగిరినట్టే ఉంది. బ్యాట్స్మెన్ జాలి లేకుండా మిడ్ వికెట్ మీదుగా బాల్ని తరలించాడు. మరొక బౌండరీ. బౌలర్ అన్ని విధాలుగా ప్రయత్నించినా ఏమీ పనిచేయట్లేదు. అక్కడ బ్యాట్స్మెన్ పవర్ కనిపించింది. బాల్ నేరుగా క్రౌడ్లోకి. బౌలర్ వేసిన ఆఖరి బాల్ మంచిది కాదు. అది సిక్స్తో ఎండ్ అయింది. ఎన్నో రన్లు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ ఓవర్లో. ఒక మీడియం పేసర్ని తీసుకొచ్చారు ఈ అటాక్లోకి. ఈ సింగిల్తో బ్యాట్స్మెన్ రన్ స్టార్ట్ చేశాడు. ఆ బాల్ ఎవరి గురించి ఆగట్లేదు. ఫుల్ లెంత్ డ్రైవ్ చేసినా అది ఫలితం అవ్వలేదు. అది బౌండరీ. బూమ్. ఈ బ్యాట్స్మెన్ని ఏది ఆపలేకపోతుంది. అది ఫోర్. రెండు సక్సెస్ఫుల్ బౌండరీ తర్వాత మూడో బౌండరీ కొట్టగలడు బ్యాట్స్మెన్. బూమ్. బ్యాట్స్మెన్ బాల్ని స్మాష్ చేశాడు. ఎగురుకుంటా స్పెక్టేటర్ స్టాండ్లో పడింది. తన ఫుల్ పవర్తో కొట్టిన డ్రైవ్ నేరుగా స్టాండ్స్లో పడింది. చక్కటి స్పెల్, మంచి డెలివరీ. రన్స్ తీయలేకపోయారు. ఆ ఫోర్తో ఓవర్ ఎండ్ అయింది. ఇది ఒక బ్యాడ్ ఓవర్ బౌలర్ దగ్గర నుంచి. అవును, మరి ఈ స్పిన్ మాస్టర్ తన బ్రిలియంట్ బౌలింగ్తో వికెట్లు తీయగలడు. చూడటానికి మాత్రం స్క్వేర్ లెగ్ తరఫున ఆడదాం అనుకున్నాడు. ఆఖరి నిమిషంలో మిడ్ వికెట్ చేయాలి. ఫీల్డర్ చక్కగా బాల్ని ఆపి వేగంగా బాల్ని రిటర్న్ చేశాడు. ప్రతి సింగిల్ కౌంట్ అవుతుంది. ఆ బాల్ ఎవరి గురించి ఆగట్లేదు.
అతి చురుకైన ఫుట్వర్క్ తో గ్రేస్ఫుల్ గా ఫైన్ లెగ్ కి ఫ్లిక్ చేశాడు. ఈ బౌండరీతో బ్యాటర్ 50 చేశాడు. రెండు సక్సెసివ్ బౌండరీ తర్వాత మూడో బౌండరీ కొట్టగలడ బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ త్వరగా పరిగెత్తాలి, సేఫ్గా ఉండాలి అంటే. ఒక భయంకరమైన డైవ్, బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వచ్చాడా. ఈ ఇన్నింగ్స్లో ఇది మొదటి వికెట్. ఇలాంటి కేర్లెస్ షాట్ ఆడి అవుట్ అయిన తర్వాత ఏ బ్యాట్స్మెన్ అయినా జీవితాంతం మర్చిపోడు. ఇన్నింగ్స్ స్టెబ్లిష్ చేయడానికి కొత్త బ్యాట్స్మెన్ ఫోకస్ చేయాలి. మిడ్ వికెట్ మీదుగా బ్యాట్స్మెన్ స్లాగ్ చేశాడు. అది ఒక మ్యాసివ్ సిక్స్. వికెట్స్ మధ్యలో ఈ పేర్ ఎక్సలెంట్గా పరిగెడుతున్నారు. ఆఖరి బాల్లో బౌండరీ, అది ఏ బౌలర్కి ఇష్టం ఉండదు, అది నిజమే కదా. దాంతోపాటు ఆ బౌలర్ ఓవర్ ముగిసింది. ఈ మీడియం పేసర్ వికెట్స్ తీయగలడో లేదో చూద్దాం. స్ట్రైట్గా స్లాగ్ చేశాడు బ్యాట్స్మెన్. వికెట్ల మధ్యలో చురుకైన పరుగు. ఒక మంచి త్రో ఫీల్డర్ నుంచి నేరుగా స్టెంప్స్ పైకి వేశాడు. రాకెట్ లాగా దూసుకువెళ్తుంది ఆ షాట్. అది షూర్గా సిక్సే. చాలాసేపు తర్వాత ఎంపైర్కి అవకాశం దొరికింది తన రెండు చేతులు పైకి వెత్తడానికి. అది ఒక సిక్స్. స్లామ్, బ్యాట్స్మెన్ దాన్ని చాలా గట్టిగా కొట్టాడు. దూరంగా వెళ్ళింది, ఎత్తుగా వెళ్ళింది, బయటికే వెళ్ళింది. ఈ బ్యాక్ టు బ్యాక్ సిక్స్తో బౌలర్కి ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ చాలా క్విక్గా ఉన్నారు ఈ రన్నింగ్ బిట్వీన్లో. బౌలర్ లైన్ దాటాడు, నో బాల్ సిగ్నల్ అయింది. మనం చూద్దాం ఈ ఫ్రీ హిట్ని బ్యాట్స్మెన్ ఎలా యూజ్ చేసుకుంటాడు. ఫ్రీ హిట్ని మిస్ చేశాడు, బౌండరీ దొరకలేదు. మిడ్ వికెట్ మీదుగా బ్యాట్స్మెన్ స్లాగ్ చేశాడు. అది ఒక మ్యాసివ్ సిక్స్. ఫీల్డర్ డైవ్ చేసినా కూడా బౌండరీ ఆపలేకపోయాడు. ఆఖరి బాల్లో బౌండరీ, అది ఏ బౌలర్కి ఇష్టం ఉండదు, అది నిజమే కదా. ఎక్స్పెన్సివ్ ఓవర్, బౌలర్ నిరాశగా కనిపిస్తున్నాడు. ఈ ఫాస్ట్ బౌలర్ చాలా వేగంగా వేస్తూ ఉంటాడు. మనం చూద్దాం ఈ బ్యాట్స్మెన్ ఆ పేస్ని ట్యాకిల్ చేయగలరో లేదో. అక్కడ రన్ అవసరం లేదు. బ్యాట్స్మెన్ త్వరగా పరిగెత్తాలి, సేఫ్గా ఉండాలి అంటే. వీళ్ళిద్దరూ రన్నింగ్ చూస్తే గాల్లో ఎగిరినట్టే ఉంది.
బ్యాట్స్మెన్ లాఫ్టెడ్ షాట్ ట్రై చేశాడు, అది థర్డ్ మ్యాన్ దిశగా వెళ్ళింది. మంచి ఫుట్ వర్క్ యూజ్ చేసి ఒక చక్కటి బౌండరీ కొట్టాడు. అది డ్రాప్ క్యాచ్. బ్యాట్స్మెన్ క్రీస్ లో చేరుకున్నాడా? ఎస్ అన్నాడు ఎంపైర్. ఆ ఫోర్ తో ఓవర్ ఎండ్ అయింది. బౌలర్ చాలా ఉదారంగా ఉన్నాడు, రన్స్ ఎక్కువ ఇచ్చాడు.